ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచింది. తొలి సీజన్ లో ట్రోఫీని సొంతం చేసుకుంది. సీజన్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ దూకుడుగానే ఆడింది. సూపర్ ఆట తీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. లీగ్ దశలో విజయాల మూత మోగించింది. ఆ తర్వాత ఎలిమినేటర్లోనూ తడాకా చూపించింది. టైటిల్ వేటలోనూ ముంబై ఇండియన్స్ కు తిరుగు లేకుండా పోయింది. బ్రబౌన్ లో జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫైనల్ పంచ్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో అప్పర్ హ్యాండ్ సాధించింది. థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ తడపడింది. ముంబై ఇండియన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. ఈ శివం, హైలీ మాథ్యూస్, అమీలియా కేర్ బాల్ తో రెచ్చిపారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 35 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. శిఖా పాండే, రాధా యాదవ్ 27 పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు. మరిజానీ కోప్ 18 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఈసీవోంగ్, హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీశారు. అమీలియా కేర్ 2 వికెట్లు దక్కించుకుంది. టార్గెట్ చిన్నదే కావడంతో ముంబై ఇండియన్స్ ఉఫ్ మని ఉదేస్తుందని అభిమానులు భావించారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు పోరాడారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ఎదురుదాడి చేయకుండా కట్టడి చేశారు. అయితే నాట్ సివర్ బ్రంట్ నిలబడింది. హర్మన్ ప్రీత్ కౌర్ అమీలియా కేర్ తో కలిసి టార్గెట్ ను కరిగించింది. హాఫ్ సెంచరీ సాధించింది. అయితే 5 ఓవర్లలో 37 పరుగులు చేయాల్సిన టైంలోనూ ముంబై ఇండియన్స్ ఇబ్బంది పడింది. డీసీ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో సతమతమైంది. 18వ ఓవర్లో శిఖా 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. అయితే ఆ తర్వాత 19వ ఓవర్లో జోనాసెన్ 16 పరుగులు సమర్పించుకుంది. చివరి ఓవర్లో కావలసిన 5 పరుగులను ముంబై ఈజీగా కొట్టేసింది. 19వ ఓవర్లో డీసీ ఒత్తిడి పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మొత్తానికి ఫైనల్లో ముంబై ఇండియన్స్ విక్టరీ కొట్టింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇమేజ్ మరింత పెరిగింది. ఐపీఎల్లో రోహిత్ సేనా ఇప్పటి వరకు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఉమెన్స్ టీమ్ తొలి సీజన్ లోనే ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ అయినా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయినా ముంబై ఇండియన్స్ రేంజే వేరని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.